గౌరవనీయులు, మరి ఈ దేశంలోనే అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలనా విధానంలో తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈనాడు నిజంగా మనందరం కూడా చేనేత పరిశ్రమ కానీ కార్మికులు కానీ వాళ్ళు పడేటటువంటి పరిస్థితులు ఇబ్బందులన్నింటినీ కూడా గమనించటం కోసం మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. మీ ద్వారా అంటే మన ద్వారా అన్ని విషయాలని తెలుసుకొని ఈ పరిశ్రమను కాపాడటం కోసం, అట్లానే కార్మికుల ప్రయోజనాలు కాపాడటం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం అనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. రాష్ట్రంలో మరి బస్సు యాత్ర బయలుదేరు దగ్గర నుంచి రకరకాలైనటువంటి వాళ్లతో ఇంటరాక్షన్ మాట్లాడి వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకుంటూ ఈనాడు ఇక్కడ చేనేత వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించడం అంటే మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయంగా మనందరం కూడా భావించాలి. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మంగళగిరిలో తయారైనటువంటి బట్ట మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి చేనేత వస్త్రాలు తయారు చేసేటటువంటి ప్రాంతం మంగళగిరి. ఈ మంగళగిరిలో తయారైనటువంటి బట్ట కోసం అనేక ప్రాంతాల నుంచి మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానీ చీరలు కానీ కావాల్సినటువంటి రకరకాలైనటువంటి చేనేత వస్త్రాలు కోసం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇవాళ మంగళగిరి అంత ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనం మర్చిపోకూడదు. దానికి కారణం కూడా పెద్దలు ఆనాడు ఈ మంగళగిరిలో తయారు చేసినటువంటి స్టాండర్డ్ అయినటువంటి రంగులు, నూలు, అట్లనే గణితం అంటే ఎక్కువ గట్టిగా ఉండేటటువంటి వస్త్రాన్ని రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారు కాబట్టి ఆ యొక్క గొప్పతనాన్ని ప్రజలు గమనించారు. అయితే మనం కొన్ని విషయాలు మర్చిపోకూడదు, మనం తెలుసుకోవాల్సినటువంటి కూడా ఉన్నాయి, కొంతమందికి తెలియకపోవచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం ఉండగా ఆయన ఈ చేనేత పరిశ్రమ రోసయ్య గారిని నన్ను కూర్చోబెట్టుకొని పిలిచి, అప్పుడు నేను మంత్రిగా ఉన్నాను, ఈ చేనేత పరిశ్రమ పరిస్థితులు ఏంటి, ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన మేము అడగకుండానే ఆయన అడిగాడు. ఆయన అడిగినటువంటి పరిస్థితుల్లో మేము చెప్పినటువంటిది ఏంటంటే, నేను 55 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు రాష్ట్రంలో అందరికీ కూడా, నేను 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి అడిగితే 50 సంవత్సరాలకు పెన్షన్ ఎట్లా ఇస్తారన్నాడు. ఏమండి 50 సంవత్సరాల వ్యక్తులను తీసుకొచ్చి చూడండి మీరు, రంగులు రసాయనాల వల్ల వాళ్ళు 50 సంవత్సరాలకే వృద్ధాప్యం కనపడతా ఉంటుంది వాళ్ళల్లో, మీకు కూడా తెలుసు, మీ ప్రాంతంలో కూడా ఉందంటే కరెక్ట్ వాస్తవమేనని చెప్పి వెంటనే శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి మొలికి ఇవ్వండి, మిగతా 250 ఇతరులందరికీ కూడా ఇవ్వండి. వాళ్ళు మొలలు కట్టుకోవటానికి, అచ్చులు అదుక్కోవటానికి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి అక్కడ పని కల్పించడానికి స్థలాలను కూడా ఏర్పాటు చేయమని చెప్పి చేస్తే అవి కూడా చేసి ఈనాడు అవన్నీ కూడా షెడ్లు వేసి మరి మీ యొక్క పరిపాలనలో రామకృష్ణారెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 150 మందికి మగ్గాల వాళ్ళకి షెడ్లు వేసి ఆ స్థలాల్లో ఈనాడు పని చేస్తున్నారనేది కూడా నేను ఈ సందర్భం తెలియజేస్తాను. చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఆయన పేదవాళ్ళ మనసులో నిలబడిపోయాడు కాబట్టి ఇవాళ మన హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేశాడు. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చేనేత పరిశ్రమకి కార్మికుల ప్రయోజనాల కోసం వాళ్ళు పడేటటువంటి ఇబ్బందుల్లో కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నవరత్నాల్లో ఏ రత్నం కూడా 24,000 లేదు, అంతకన్నా తక్కువే ఉంది.
15,750, అట్లానే 10,000, 15,000, అట్లా 13,000 అట్లా. మనం ఈనాడు 24,000 రూపాయలు అంటే ఒక కార్మికుడికి ప్రతి ఒక్కళ్ళకు కూడా నెలకు 2,000 రూపాయలు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసి ఇవ్వటం అనేది చేనేత పారిశ్రామికుల జీవితాలు ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నారనేది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని ఆదరిస్తున్నారనేది మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇవాళ ఆప్కోకి 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని లైన్లో పెట్టి వ్యాపారం కోసం. అట్లానే మంగళగిరిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మార్కెటింగ్ సౌకర్యం కోసం మన ఎమ్మెల్యే గారితో చెప్పి 40 షాపులు నిర్మాణం చేశారు. 3 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఆ షాపులన్నీ కూడా వీళ్ళు తయారు చేసినటువంటి బట్ట అమ్ముకునే విధంగా మార్కెటింగ్ సౌకర్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి టైం లేదు కాబట్టి నేను, ఎందుకంటే మనకి చేసేటటువంటి మేలు ఆనాడు తండ్రి, ఈనాడు కుమారుడు, చేనేత కార్మికుల కోసం వాళ్ళు ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఎవరికి తెలిసినటువంటి దాఖలాలు, నేను కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండా, ఎవరు కూడా మనల్ని గుర్తించినటువంటిది వాళ్ళు ఎవరు కూడా లేరు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మంగళగిరిలో ఈ విషయాలన్నింటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మన అభ్యర్థిని నిలబెట్టడానికి కూడా మనకి చేనేత వాళ్ళకి రిప్రజెంటేషన్ లేదు అసెంబ్లీలో అని చెప్పి రామకృష్ణారెడ్డి గారిని ఆపి ఒక చేనేత మహిళకి మీకు టికెట్ ఇస్తున్నాము అని చెప్పి శాంక్షన్ చేసినటువంటి మహనీయుడు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పుకోవటానికి రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో మనకి లావణ్యాన్ని మరి నిర్మించడం జరిగింది. అయితే ఇక మన బాధ్యత ఉంది, మనం ఎంత పెద్ద మెజార్టీతో గెలిపించాలి అనేది మనలోనే ఉందనే చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చేనేత కార్మికులు పరిశ్రమ ఉంది కాబట్టి మన బాధ్యతనే మనం గుర్తించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా చాలా చాలా చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మరలా ఆయన పరిపాలనా విధానం ప్రజలకు కావాలి. ఎస్సీలు బీసీలు మైనార్టీలు మనందరం కూడా రాజకీయంగా ఇక్కడ కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి అంతకుముందు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు కూడా జరగలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈనాడు మనలాంటి వాళ్ళని పైన కూర్చోబెట్టి రాజకీయాల్లో కూడా మనకి స్వతంత్రాన్ని కల్పిస్తున్నాం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ధైర్య సాహసాలతో అనేక ప్రాంతాల్లో బీసీల్ని నిలబెట్టి గెలిపించేటటువంటి స్థాయికి మనల్ని తీసుకొచ్చాడని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలను మనం గ్రహించాలి. ఈనాడు పరిపాలనా విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిపాలన ఇది. ఈ పరిపాలన అంతా కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఓసీలతో సమానం కాకుండా ఇంకా అధికంగానే అన్ని రాజకీయాల్లో మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లలో పంచాయతీల్లో ఇవన్నీ కూడా జిల్లా పరిషత్తుల్లో మనందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నాడు. మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఏనాడు లేవు. ఈనాడు ఒక మెట్టు మనం ఎక్కుతున్నాం. తరువాత భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి గారిని మరలా ఆ స్థానం కలిసేటట్టయితే మన జీవితాలు ఖచ్చితంగా పేదరికాన్ని నిర్మూలన చేయటమే కాకుండా రాజకీయంగా కూడా ఒక ప్రాధాన్యత కల్పించేటటువంటి పరిస్థితి మనకు ఉంది కాబట్టి ప్రాధాన్యత ఆయన కల్పిస్తున్నాడు, మనం అందులో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.
Please subscribe dot news.